హలో నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. మీకు ఒక విషయం తెలియపరుస్తున్నాను. ఈ యూరిన్ సమస్యల గురించి తెలియపరుస్తున్నానండి. నేను లేడీస్కి అయినా జెంట్స్కి అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కసారి క్రియేట్ అవుతూ ఉంటాయి, వాటిని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. యూరిన్ సమస్యలు అనేది ఆహారాల వల్ల, కొన్ని తేడాల వల్ల కూడా వస్తాయండి. అతి వేడి ఉష్ణం గుర్తించే ఆహార పదార్థాలు తింటాము, మాంసము తర్వాత అరగదండి, మాంసము ఇవన్నీ కూడా అతిగా పూజించినా కూడా అగ్నిమాన్యం పూజుతుంది కడుపులో, అరుగుదలు రాదు, ఇవి కూడా సంభవిస్తూ ఉంటాయి. ఈ మామూలు శాఖాహారంలో కూడా దుంప కూరలు, అరగని పదార్థాలు ఇవన్నీ తింటాము, ఎక్కువ మసాలాలు వాడటము, వీటి వల్ల కూడా ఈ యూరిన్లో సమస్యలు అవన్నీ కూడా తయారవుతాయి. ఈ యూరిన్ సమస్యలు తగ్గాలి అని చెప్పారంటే సాత్విక భోజనం తప్పనిసరి. సాత్విక భోజనం అనేది తప్పనిసరి అండి. మసాలాలు తగ్గించటము, ఎక్కువ కూల్ డ్రింకులు తాగటము, తర్వాత కాఫీలు టీలు ఇవి ఎక్కువగా తాగటము, వీటి వల్ల కూడా యూరిన్ సమస్యలు అనేవి తయారవుతాయి. ఇన్ఫెక్షన్, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఒకటి, దానివల్ల కూడా యూరిన్ సమస్యలు తయారవుతాయి. ఇన్ఫెక్షన్ తగ్గటానికి హెర్బల్ చూర్ణము అనేది కూడా ఉపయోగపడతాయి. ఆయుర్వేదిక హెర్బల్ చూర్ణము ఇన్ఫెక్షన్ తగ్గటానికి కూడా, యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గటానికి కూడా ఆయుర్వేదిక హెర్బల్ చూర్ణాలు పనిచేస్తాయి. అవి కూడా మీరు వాడవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలు కొన్ని పాటించాలండి. అతిగా ఉష్ణం ఉంటే వేడి పదార్థాలు మానేసేయటము, మసాలాలు మానేసేయటము, తేలిగ్గా జనం అయ్యే ఆహారాలు తీసుకోవటము, ఇవన్నీ కూడా తప్పనిసరి. ఇవన్నీ తప్పనిసరి. యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి చలవ పదార్థాలు అయ్యే పదార్థాలు తీసుకొని ఎక్కువసేపు నిద్రను మేలుకోకుండా, అతి ఉష్ణం గుర్తించే పదార్థాలు తినకుండా ఉండటం అనేది మీకు చాలా శ్రేయస్కరం అండి.